దళితుల గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థి యాదగిరిని గెలిపించాలని దళిత వామపక్ష పార్టీల నేతలు కోరారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి అంజయ్య అధ్యక్షత వహించారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు, మైనార్టీ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు దళితులైనప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాపాడలేరని పేర్కొన్నారు. ఆయా పార్టీల విధానాలకు అనుగుణంగానే నడుచుకుంటారని అన్నారు. ఒక దళిత కలెక్టర్ను అవమానపరిచితే కనీసం మాట్లాడలేని స్థితిలో వైసీపీలో ఉన్న దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వంటి నేతలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దళిత ప్రజా ఉద్యమ నేపథ్యం ఉన్న సిపిఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరిని గెలిపించాలని కోరారు. అన్ని కేసులు కొట్టేసి మీరు ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు కాబట్టి మీరు ముత్తాయిలు కాదు, మీరు జైలుకు వెళ్ళకూడదని జడ్జి గారు తీర్పు ఇస్తే ఆ తీర్పు కేసుల నుంచి బయటపడిన మన యాదగిరి గారు వీళ్ళిద్దరు ఒకే వేదిక పైన కూర్చున్నారు. ఇది ప్రత్యేక సరిగా చదువు చెప్పిన వారు భార్య భర్తలు ఇద్దరు కూడా జీవితాంతం మేము సేవ కోసమే వాళ్ళు చనిపోయినారు. అటువంటి వారు ఆదర్శంగా తీసుకున్న అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగంలో కూడా ముందు పరిస్థితి కూడా ఈ రోజు అమలు చేయలేని పరిస్థితి. మన పరమనేర్లు ఈ మధ్య చూసాం, మేమందరూ కూడా అక్కడ వెళ్ళాం. ఒక అబ్బాయి కమ్మ అమ్మాయి చేసుకున్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఒక సంవత్సరం తర్వాత గ్రామానికి వస్తే ఆ అమ్మాయి తీసుకోండి వాళ్ళ తల్లిదండ్రులు చంపేసి బావులే వేసేసారు. ఇవంతా మేము అంజయ్య మేమందరూ కూడా ఇక్కడ ఉండే సుబ్రహ్మణ్యం సీను హెచ్లయ్య మేమందరూ కూడా పోయించాం. ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈరోజు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ కూడా కాల్చౌక్గా కార్పొరేట్ సంస్థలకి, మల్టీనేషనల్ సంస్థలకు అన్ని కూడా అప్పచెప్పడానికి ఈరోజు అత్యంత వేగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈరోజు పావులు కలుపుతుంది. అందులో భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అంతా కూడా వాళ్ళు ధరదత్తం చేయడం కోరుకుంటున్నారు. ఈరోజు మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణే, ప్రతిదీ ప్రైవేటీకరణే. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా సామాన్య ప్రజల యొక్క ప్రయోజనం కాదు. వీళ్ళ లక్ష్యం అంతా కూడా అంబానీల్ని, ఆదానీల్ని, వీళ్ళందరినీ కూడా వేల కోట్ల ఆస్తులు సంపాదించే పద్ధతులని విధానం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విధానాన్ని తీసుకొస్తున్నారు. మిత్రులారా, ఈ దేశాన్ని ఏ విధంగా అమ్మాలో అందరూ భూస్వామ్య కాలం మీద పడి వాళ్ళు అడగ దొక్కుతూ ఉంటే దాన్ని అంగీకరించి వాళ్ళ పెత్తనాన్ని పోవాల్సినటువంటి ఆ రకమైన రాజ్యాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్ ఎత్తేసారు, ప్రభుత్వ రంగం పోవడం అంటే రిజర్వేషన్ ఎత్తేయటం, డైరెక్ట్ గా రాజ్యాంగం ఉంటుంది కాగితం మీద. కానీ ప్రభుత్వ రంగాన్ని ఎత్తేసిన తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోయిన తర్వాత ఉన్నట్ట లేనట్ట లెక్క. ఎస్ఏసీ సబ్ ప్లాన్ అనేది నేరుగా ఎత్తేసారు, అసలు ప్రణాళిక లేదు, ఉప ప్రణాళిక లేదు, నిధులు లేవు. విదేశాలకు పోయి చదువుకునే వాళ్ళకి నిధులు ఆపేశారు. మహారాష్ట్ర నుంచి కూడా ఇప్పుడు మధ్యంతరంగా చదువుకుండా చదువుకున్నాడు, ఇప్పుడు ఫీజులు కట్టలేక మధ్యలో వచ్చేస్తున్నారు. విదేశాలకు పోయి చదువుకున్నాడు, గవర్నమెంట్ ఫీజులు కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇవ్వాలి. మొత్తం అన్నిటికన్నీ కోత పెట్టేసి దళితులు తీవ్రమైన అన్యాయం చేస్తూ మేము దళిత ఉద్యోగంలో చూపుతున్నాం. కాబట్టి ఇలాంటి పార్టీని తెచ్చి మనం నిద్ర పెట్టుకుంటే ఏమవుతుందో మనం తెలుసు. కొన్ని అంత అన్యాయం చేస్తూ ఉంటాయి, దళితులకు అన్యాయం చేస్తున్నారు అన్యాయం. అలాగే రైతులకి చెప్పారు చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద చెప్పారు, రాఘవేంద్ర గారు చెప్పారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ పార్లమెంట్ లో మహారాష్ట్రలో ఉన్న ఎంపీలు ఎవరైనా ఒకరైనా సరే దాన్ని ఛాలెంజ్ చేశారు ఆ పార్లమెంట్ లో. వాళ్ళు చేయాలని చేస్తాం, దేనికి కూడా తెలుస్తాం, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా అలాంటి వాళ్ళు మనకు ఎంపీలు కావాల్సింది. మన హక్కుల కోసం పోరాడేటువంటి యోధులు కావాలి. మన యాదగిరి లాంటి యోధులు అక్కడ ఉంటే నిర్మో అమ్మాటంగా పుట్టినప్పటి నుంచి ఉద్యమాల్లో పుట్టారు. అటువంటి వ్యక్తులుంటే నిర్మోహటంగా పోరాడాడ, సవాల్ చేసి నిలబడగలరు. వాళ్ళకి లొంగిపోయి చేతులు ఎత్తేసే రకంగా మనకు నడువు లేనాడు. ఎందుకండి ఎంత ఉంటే మాత్రమే ఉండాలి డబ్బులు, నడువు లేని ఎంపీలు టీడీపీ వైసీపీ వాళ్ళకి బాధ వంటే పడుతుంటాయి. బీజేపీ కూడా చూడండి, మోడీ చూడని ఏడవడం ప్రారంభిస్తారు, ఇక వాళ్ళే పోరాటం చేస్తారు కాబట్టి. అందుకనే ఒక నికాస్ అనేటువంటి యోధుడిని మనం, దళిత యోధుడిని అక్కడ పంపించాలి. అలాంటి వ్యక్తి మన యాదగిరి సరైన వ్యక్తి. కార్మిక వర్గంపై దాడులు జరుగుతున్నాయి, కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా మార్పు చేసి
యజమాన్యాలకు పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉండేవాడే కాకుండా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతూ వారికి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటువంటి పద్ధతుల్లో చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా లాంటి ఆర్ఎస్ఎస్ తోటి స్వదేశీ నినాదం చెప్పినా జపం చేస్తారా? రోజు తెల్లారి లేచి విదేశస్తులకు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పేటువంటి పద్ధతుల్లో చట్టాల్లో కార్మిక వర్గ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినారని తెలుసు. దాదాపు 3 నెలలకు చేరువలో రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున ఢిల్లీకి ముట్టడి చేసి పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది. రాజ్యాంగానికి పెనుముప్పు వచ్చింది. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి మనవాదం ఆధారంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు రాజ్యాంగంలో చూస్తున్నాం కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసే పద్ధతుల్లో చేసినటువంటి నిర్వాహకం చూస్తున్నాం. తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తూ ఉంది. ఆర్థిక స్వాతంత్రం త్రిలోకాన్ని చూపబడుతూ ఉంది. పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతుల్లో విధానం ఉన్నాయి. ఇవన్నీ రోజు మనం చెప్పుకుంటున్నాం, రోజు మాట్లాడుకుంటున్నాం, అనేక రకాలైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ సామాజిక న్యాయం ఎంత ప్రమాదంలో అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఒక సర్పంచ్ వైఎస్ఆర్సిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఫకీరమ్మ, ఆమె పేరు ఫకీరమ్మ, సర్పంచ్గా ఎన్నికైంది. ఆయన సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేయమంటే ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేయకుండా అంతకుముందు సర్పంచ్ వైఎస్ఆర్సిపిలో చేరినటువంటి సర్పంచ్ సౌభాగ్యమ్మ, ఈమెమో ఫకీరమ్మ, ఆమెమో సౌభాగ్యమ్మ, సౌభాగ్యమ్మ హ్యాండ్ ఓవర్ చేయకుండా తాళాలు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉంటే ఫకీరమ్మ నిన్న పంచాయతీ కార్యాలయం ముందు ధారణ చేసి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ధారణలో పాల్గొన్నారు. తీరని అన్యాయం జరిగింది, ఇది అన్యాయం ఏమి ఖండించారు. వైఎస్ఆర్సిపి వాళ్ళు వచ్చి దాన్ని తూతు మంత్రం చేసి ఏదో తీర్మానం చేసినట్టు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. నేను మనం చేసేది ఏంటంటే ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక దళిత ఆమె కూడా వైఎస్ఆర్సిపి రెబల్ అభ్యర్థి ఫకీరమ్మ వైఎస్ఆర్సిపి అఫిషియల్ అభ్యర్థిని ఓడించి గెలిచింది. ఆయన ఆమెకి ఇలాంటి దళిత కుటుంబంలో వచ్చి తిరుగుబాటు చేసింది కాబట్టి ఏ రకమైనటువంటి తిరుగుబాటుని ప్రతిఘటనని సహించడానికి సిద్ధంగా లేనటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ రకంగా అక్కడ గమనించారు. మీ జిల్లా సంఘటన ఇవాళ పేపర్ చూస్తే మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో 85 సర్పంచులు 85 మంది, 85 సర్పంచులు యునానమస్. ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు ఎంపీటీసీ ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది, అన్ని యునానమస్ జడ్పీటీసీలోనే, అన్ని యునానమస్ సర్పంచులో యునానమస్, ఎంపీటీసీలు యునానమస్, జడ్పీటీసీలు యునానమస్, మున్సిపాలిటీ ఒకటి మున్సిపాలిటీ యునానమస్. నేను చెప్తున్న సామాజిక న్యాయం చాలా డేంజర్లో పడుతుంది చిత్తూరు జిల్లాలో అని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తున్నాం. ప్రతిపక్షం లేకుండా యునానమస్ చేసేటువంటి వైఖరి ఇక దళితులు గిరిజనులుగా ఉండేటువంటి సామాజిక తరగతులకి గ్రామాల్లో పెత్తందారుల ముందు ఏ రకమైనటువంటి రక్షణ ఉండదు అని చెప్పి దానికి ఒక పెద్ద ఉదాహరణ చెప్పి మీకు ఈ సందర్భంగా మనవచేస్తున్నాను. యునానమస్ అంటే ఏమిటి నేను మీకు మనవచేస్తున్నాను. దీనికి పోయే కాలం దగ్గరికి వచ్చి నేను కూడా చెప్తాను. రామనాయుడు వాడు ఇక్కడ రామనాయుడు బయట ఉంటే లోపల మనండి రామనాయుడు చెప్తారు. రామనాయుడు ఒక మాట అన్నాడని గురప్ప గారు ఒక మాట అన్నాడు. రామనాయుడు ఏమన్నాడు, ఈ గే రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో మనం పోటీ చేసే పని లేదన్నాడు. ఇట్ అన్నాడని గురప్ప గారు ఇక్కడ చెప్పాడు. రామనాయుడు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు దాకా ఈ డబ్బులు ఒక నియోజక ఒక ఎన్నికల తర్వాత ఒక ఎన్నికల్లో ఈ బీజేపీ వైఎస్ఆర్సిపి అంతకుముందు తెలుగుదేశం ఒకరు మించినట్టు ఒకరు కొత్తగా వచ్చేవాడు వాడి నిన్ను మించిన మళ్ళీ ఏదో సాగుతున్నదే ఆ రకమైనటువంటి కేటగిరీ కిందకు వచ్చేస్తా ఉంది. వీడి తలదండి ఆడు ఆడి తలదండి ఇంకోడు ఇప్పుడు అందరినీ తలదాడుతుంది చిత్తూరు జిల్లా. నేను ఏమంటున్నానంటే
రామనాయుడు చెప్పినటువంటి ఇది ముందు ముందు మన వల్ల కాదు అని చెప్పే ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల అది తిరగబడబోతుంది ఎందుకు నేను చెప్పదు ఇంతమంది ముందు చెప్పండి ఈ మాట ఎక్కాలి మీరు అడగచ్చు ఇంతమంది పెద్దలు జడ్జి గారు ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మీరందరూ అడగాలి నన్ను ఏమంటే ఇంత స్టేట్మెంట్ చేశారు ఒక పార్టీకి రాష్ట్ర కార్యదర్శిలో ఉంది ఇది ఎలాగండి అని చెప్పి మీరు అడగచ్చు నేను మనవి చేస్తున్నా మా అరుణాథ్ రెడ్డి సాక్ష్యం మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను దేశానికి స్వాతంత్రం రాకముందు జాతీయోద్యమ రోజుల్లో ప్రజలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి పోరాడుతున్నప్పుడు చాలా డిమాండ్స్ లేవనెత్తారు ప్రజలు అందులో ఒక డిమాండ్ ఏంటంటే దళితులు అనేటువంటి వాళ్ళు సమాజంలో అణచబడుతున్నటువంటి అణగారినటువంటి వర్గాల్లో ఉన్నారు ఈ అసమానతలు ఈ అసమానతలు అంటరానితనం ఎంత కూడా చూడ దుర్మార్గమైంది అని చెప్పేసి ఇక్కడితో ఒక డిమాండ్ గిరిజనులు ఇంకో డిమాండ్ రైతులు ఇంకో డిమాండ్ కార్మికులు ఇంకో డిమాండ్ కార్మికులు ఏమన్నారు మాకు కనీస వేతనాలు కావాలన్నారు రైతులు ఏమన్నారు మాకు గిట్టుబాటు ధరలు కావాలన్నారు సన్నకారు చిన్నకారు రైతులకు రక్షణ ఉండాలని చెప్పేసుకోలేదు కార్మికులు ఏమన్నారు మాకు రోజువారీ కూలి చేసేటువంటి వాళ్ళకి నువ్వు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడికి ఏమో ఇంత జీతం అని నిర్ణయిస్తున్నావు కానీ ఫ్యాక్ట్ మామూలు కార్మికుడు రోజువారీ కూలి డైలీ కూలిపోయేటువంటి వాడికి ఎలక్షన్ లేదు డైలీ కూలిపోయేవాడికి కూడా కనీస వేతనాలు చట్టం అనేది అక్కడ కావాలని చెప్పి కొట్లాడాడు జాతీయోద్యమంలో హిందువులు ముస్లింల మధ్య క్రైస్తవుల మధ్య తగాదా వస్తే ఈ మతాల మధ్య ఈ తగాదా ఉండకూడదు అని చెప్పేసి కొట్లాడాడు మతాలు ఏ మతమైనా ఈ దేశంలో పరమత ద్వేషాన్ని రచ్చగొట్టడానికి వీల్లేదు అనేటువంటి ఆ రోజు లేవనెత్తారు పరమత సహనం అనేటువంటిది మన విధానంగా ఉండాలన్నారు కుల వ్యవస్థ ఉంటే కులాల మీద వ్యత్యాసం ఉంటే ఈ కులాల మీద ఉన్నటువంటి వ్యత్యాసం మంచిది కాదు ఇది సరైనది కాదు కాబట్టి కుల సామరస్యం కోసం మనం పనిచేయాలని చెప్పేసి డిమాండ్స్ లేవనెత్తారు ఇన్ని డిమాండ్స్ తర్వాత మన దేశాన్ని స్వాతంత్రం వచ్చింది ఇన్ని డిమాండ్స్ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చి ఏం జరిగింది సంక్షేమ రాజ్యం వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చి సంక్షేమ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం సంక్షేమ రాజ్యం సంక్షేమ రాజ్యం అంటే ఏమిటి ఈ మొత్తం సంక్షేమ రాజ్యాన్ని తిరగతిస్తున్నారు నరేంద్ర మోడీ ఇప్పుడు దాకా ఏంటి అరే ప్రభు ఏంద్ర నాయన ఇక్కడ దళితుల మీద ఇంత అన్యాయం జరుగుతుందని అంటే నిజమే నువ్వు కొట్లాడాలి మనం సత్యుడిలో మనం తేలా అన్యాయం చేస్తున్నాం దళితుల మీద ఎక్కడ లేని అఘాయిత్యాలు శ్రీసిటీలో జరిగిపోతున్నాయి శ్రీసిటీలో ఆందోళన జరిగిన గొరప్ప గారు నేను మేమందరం కలిసి పరువు వచ్చి అక్కడ జరిగింది ఎవరు పరువు నీళ్ళు పోతే అక్కడ పోయాం మేము మీటింగ్కి ఓసరపేట మేము వెళ్ళాము పెద్ద సభ చేసాము పోలీసులు పర్మిషన్ లేదు అది లేదు ఇది లేదు మీరు చేయడానికి వీల్లేదు వాయిదేయమని చాలా గొడవ చేశారు అరే పోరాలు చెప్పుకోండి మేము చేసినానికి అని చెప్పి మీటింగ్ పెట్టాం మేము అందరిని ఎదిరించి గొరప్ప గారు ఉన్నారు నేను ఒకటే మాట చెప్పండి మీరు సావకాశంగా ఆరగించండి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతులకి కొన్ని ఒక విధానం అనేటువంటిది దేశంలో ప్రభుత్వం పరిపాలనకి ఒక విధానం అనేటువంటి దాన్ని టేకప్ చేసింది ఏమిటి ఆ విధానం పెద్దవాడు ముందు చిన్నవాడు తట్టుకొని నిలబడలేడు అగ్రకులాల ముందు దళితులు నిలబడలేరు సంఘటిత కార్మికుల పోరాటాలతో సమానంగా అసంఘటిత రంగ కార్మికులు పోరాడలేరు రైతులు దళిత రైతులు భూస్వాములతో సమానంగా సన్నకారు చిన్నకారు రైతులు గిట్టుబాటు ధరలు రావు కాబట్టి వీళ్ళందరికీ కొన్ని రక్షణ ఉండాలంటే గిట్టుబాటు ధరల చట్టం వచ్చింది రక్షణ వచ్చినాయి ఒక ఉద్యమాలు నడిచాయి అందుకని నేను ఒకటే ఒక అంశం మీకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రోడ్డులో ఉన్నటువంటి ఉచిత పడ వెళ్ళిపోయింది ఉచిత స్కూళ్ళు పోయింది ఉచిత వైద్యం పోయింది ఉచిత రకరకాలైనటువంటి పెద్దవాళ్ళకి పెద్ద రైతుల దగ్గర పెద్ద పెద్ద భూస్వాముల యొక్క ఉత్పత్తులతో పోటీ పడి మధ్యతరగతి రైతు అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర కావాలి అందుకోసం గిట్టుబాటు ధర ఇచ్చాం ఇప్పుడు ఆ గిట్టుబాటు ధర నేను లేపేస్తున్నాను అంటే ఏ రక్షణ అయితే ఉంటా ఉన్నాయి ఎప్పుడు లేబర్ కోడ్ల పేరుతో కానీ మొత్తం కార్మికుల యొక్క హక్కులని పోయినాయి ఇవన్నీ
మనకు అర్థమయ్యేదేంటంటే ఇటన్నిటిలో కూడా అన్ని తరగతుల యొక్క ప్రజలకి ఏ రక్షణలైతే దళితులకి గిరిజనులకి రిజర్వేషన్ల పేరుతో ఎస్సీ ఎస్టీ చట్టాల పేరుతో ఏ రక్షణలైతే ఇప్పుడు దాకా ఉన్నాయో వీటిని ఎట్టగైతే దెబ్బకొడుతున్నారో అదే రకంగా రైతుల్ని అదే రకంగా కార్మికుల్ని అదే రకంగా పెట్టుబడిదారులు కూడా దెబ్బకొడుతున్నారు. అందువల్ల ఇప్పుడు అందరూ ఏకమయ్యేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో ఈరోజు మనం తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ దళితులు సామాజిక తరగతులందరినీ వ్యక్తిగతంగా కలుసుకొని ఇది చాలా ప్రమాదంలో ఉన్నది మన పరిస్థితి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుంది, రిజర్వేషన్లు ప్రమాదంలో పడుతున్నాయి, ఎస్సీ ఎస్టీ చట్టం కూడా అక్కడక్కడ పోతా ఉంది. కాబట్టి మనం సామాజిక న్యాయం కోసం పట్టుదలతో కృషి చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టి నెల్లూరు యాదగిరిని గెలిపించే దానికోసం కృషి చేయాలి. తిరుపతి దేవస్థానంలో ఇవాళ దీక్షితులట వాళ్ళ వారసులట ఇవాళ అపాయింట్ అయ్యారు. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు రాగానే కవిత్వం శ్రీశ్రీ గారు ఎన్నో సంవత్సరాల ముందు రాశారు అంటే తెలియపరచారు అంటే ఆ రోజే సామాజిక న్యాయం ఎలా ఉందో ఒకసారి మనం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న మన పెద్దలందరూ కూడా చెప్పారు, ఇక్కడ మన కలెక్టర్ గారు గంధం చంద్రుడు గారు ఎన్నుకబడిన వర్గ వ్యక్తి, దళిత వ్యక్తి, అతన్ని ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి కేతిరెడ్డి గారు ఎలా పుట్టావు ఏం సాధించాలని అన్నావని నీచమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా ఒక దళిత ఉప ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం ఇంతకంటే చికేరిషి వేరేది ఉందా అంటే, మనం ఇక్కడ దళిత సమస్యల మీద మాట్లాడుతున్నాం, దళిత ఓట్లతో గెలిచిన వ్యక్తి ఆ విషయం మీద ఒక చర్చ కూడా చేయకుండా ఉండడం ఎంత విచారకరమో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తిరుపతి ఉపయోగం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దళితులే, అయినప్పటికీ కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నత వర్గాలకు చూపట్టే వాళ్ళే, కానీ ఎవరు కూడా మన సమస్యల మీద మాట్లాడేవాడు ఎవరూ లేదు. ఈరోజు మన యాదగిరి అన్న గారు ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటికి కూడా అన్ని సమస్యల మీద అవగాహన చేసుకుని ముందుకు రావడం మనం వారిని ఎంతైనా సమర్థించాల్సిందే. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.